meine Entchen schwimmen auf dem See, schwimmen auf dem See. Köpfchen und das Wasser, Schwänzchen in die Höhe. Yay. What is that? Yes, that's the shortest. Yes, that's the shortest. మనం ఈ చిల్డ్రన్స్ డే ఎందుకు నిర్వహించుకుంటాం తెలుసా మీకు? ఎప్పుడు నిర్వహించుకుంటాం? వాళ్ళకి అవసరం నవంబర్ 14 చాచా నెహ్రూ జయంతి, ఆ రోజు నిర్వహించుకుంటాం. కానీ మళ్ళా మనం నవంబర్ 20 వరకు ఈ చైల్డ్ రైట్స్ ను నిర్వహించుకుంటాం. చైల్డ్ రైట్స్ ఎందుకు అంటే ఈ వీక్ మొత్తం చైల్డ్ రైట్స్ డే. చైల్డ్ రైట్స్ ఒకటి, 1 జీవించే హక్కు, నెంబర్ 1. ఇంగ్లీష్ లో చెప్పు. నెంబర్ 1 రైట్ జీవించే హక్కు. స్వేచ్ఛగా మనం అందరం జీవించాలి. అమ్మ నాన్నతో స్వేచ్ఛగా జీవించాలి, తోటి వాళ్ళతో స్వేచ్ఛగా జీవించాలి, మనం అందరితో మంచిగా స్వేచ్ఛగా జీవించేటట్టు ఉండాలి. అదే విధంగా నెంబర్ 2 ఏంటి? రక్షణ పొందే హక్కు. రక్షణ పొందాలంటే ఈ హక్కులతో రక్షణ కావాలి, నాతో రక్షణ కావాలి, మీ అమ్మ నాన్నతో రక్షణ కావాలి, బయట వాళ్ళతో రక్షణ కావాలి. మీరు బాగా చదువుకోవాలంటే చేయాలంటే ఏం చేయాలి? రక్షణ కావాలి. అంటే చదవడం కాదు, రక్షణ అంటే మా ఎవరితో ఇబ్బందులు కాకుండా మనకు సెక్యూరిటీ ఉండేటట్టు ఉండాలి. నెంబర్ 2. నెంబర్ 3 ఏంటి? అభివృద్ధి చెందే హక్కు. మనం బాగా చదవాలి, అమ్మ నాన్నలాగా కాకుండా మనం గొప్పలం కావాలి. గొప్పలం కావాలంటే ఏం చేయాలి? చదవాలి. అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలి? చదవాలి. ఆరోగ్యంగా మన నర్సు మేడం వచ్చింది కదా, అభివృద్ధి చెందాలంటే మనకు ఆరోగ్యంగా జ్వరం వచ్చినా ఇంకేమున్నా ఆ మేడం కూడా మనకు చూస్తుంది. ఆ మేడం కూడా చూస్తే ఆరోగ్యంగా కూడా మనకి ఇబ్బంది లేకుండా, చనిపోకుండా, కుంటిగా కాకుండా, ముక్కు జలుపు రాకుండా, జ్వరం రాకుండా, కడుపు నొప్పి రాకుండా, ఇలాంటి అన్ని రోగాలకు మన నర్సు మేడం కూడా మనకు చూస్తుంది. కాబట్టి అట్లా అన్ని రకాలకు మనం అభివృద్ధి చెందే విధంగా ఉండాలి. భాగస్వామ్య హక్కు. మనం ఇప్పుడు చేస్తున్నా చిల్డ్రన్ రైట్స్ డే, ఇందులో మీరు కూడా భాగస్వామ్యం కావాలి. ఇంట్లో ఫంక్షన్ జరుగుతున్నా అమ్మ నాన్న కూడా భాగస్వామ్యం చేయాలి, అన్నింట్లో భాగస్వామ్యం కావాలి. కాబట్టి ఇవన్నీ మన రైట్స్, మన హక్కులు. హలో అక్క, నేను చెప్పేది నువ్వు ఉంటట్టు, నువ్వు వెంకిద్దరు. కాబట్టి మనం అంతా ఈ చిల్డ్రన్ డే నిర్వహించుకుంటున్నాం. ఓకేనా? ఓకేనా? ఓకే సార్. ఎందుకు జరుపుకున్నాం ఇప్పుడు మనం అంతా? ఎందుకున్నాం ఇక్కడ? చిల్డ్రన్స్ డే కాదు, చిల్డ్రన్స్ డేలో మనకు కొన్ని హక్కులు ఉన్నాయి. ఆ హక్కులు అన్నిటిని కూడా మనకు కాపాడుకునే, రక్షించే విధంగా పెద్దవాళ్ళు ఉన్నాం కదా మా అంతా. ఈ పెద్దవాళ్ళందరూ కూడా ఇవన్నిటిని మీకు ఆటంకం జరగకుండా, ఇబ్బంది జరగకుండా చూసుకునే బాధ్యత. మన సార్ ఏమైనా మాట్లాడతారు ఒక మాట మేడం మీరు? కాబట్టి ఈ చైల్డ్ రైట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐక్యర సమితిలో 48 చైల్డ్ రైట్స్, ఆ 48 48 హక్కులను మనం గుర్తించుకోలేమని ఓన్లీ 4 రైట్స్ ను మనకి ఈ హక్కులను పొందుపరచడం జరిగింది. ఓకేనా? ఇప్పుడు ఎవరన్నా ఉన్నారనుకో, వాడు నాకు ఇయ్య అంటున్నానుకో, బలవంతంగా నేను వద్దు అననిక లేదు. కాబట్టి ఇవన్నిటిని మీరు హ్యాపీగా చేయాలి. ఇవన్నీ ఎవరు తయారు చేశారు? మేడం. ఎవరు? మేడం. సార్. ఏ ప్లే కార్డ్స్? పూరా ప్లే కార్డ్స్ సిస్టర్ సార్. ఓకేనా? థ్యాంక్ యూ చెప్పండి. ధన్యవాదాలు. ఓకేనా? నా నువ్వు ముందుకు ముందు నుండి తీసేయాలి. ఓకే, బాగా చేసేసాం మళ్ళీ ఫస్ట్ కార్డు.